రాజకీయ ఆలోచన నేతలు వినూత్నంగా జనంలోకి వెళ్తున్నారు. నియోజకవర్గానికి ప్రత్యేక మానిఫెస్టోని కూడా విడుదల చేశారు. నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థి నివేదిత. టూరిజం ఆధారిత వ్యాపారాల అభివృద్ధికి బాటలు వేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు నివేదిత. ఈసారి జానారెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం కూడా చెప్పారు. మహిళల దృష్ట్యా మేము ఇక్కడ స్వయం ఉపాధి దిశగా కొన్ని చర్యలు చేపట్టాలనుకుంటున్నాం. అంటే కొన్ని కుట్టు పరిశ్రమలు అట్లాంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాం. తర్వాత కేంద్రం నుంచి వీలైన అదనపు నిధులు మంజూరు చేసి ఇక్కడ డెవలప్మెంట్కి కృషి చేయాలనుకుంటున్నాం. అట్లానే ఇక్కడ స్థానికంగా ఉన్న నాట్కో కంపెనీలో 50% మన స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించేటట్టు కృషి చేయాలనుకుంటున్నాం. కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇక్కడ డెవలప్ చేసి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్న యువతకు మేము మంచి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాం.